الحمد لله الحمد لله جعل شهر رمضان سيد الشهور وضاعف فيه الحسنات والأجور وصلى الله على نبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. షాబాన్ మాసపు చివరి దశకంలో మనమున్నాం. మరికొద్ది రోజుల్లోనే సత్కారాల సమాహారమైన, వరాల వసంతమైన రమజాను మాసాన్ని మనం కలవబోతున్నాం. రమజాను మాసాన్ని పొందడం నిజంగా మహాభాగ్యంతో కూడుకున్న విషయం. ఈ మాసాన్ని పొంది దాన్ని సద్వినియోగపరుచుకున్న వారు అల్లాహ్ ప్రీతమ దాసుల యొక్క జాబితాలో చేరే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ మాసం గురించి తెలియజేస్తున్న యొక్క విషయం ఏమిటంటే, షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుము షహర ఫల్యసుమ్. రమజాను మాసం అది ఖురాను అవతరించిన నెల. ఖురాన్ అందులో స్పష్టమైన సూచనలున్నాయి. సత్య అసత్యాలను విడమర్చి చెప్పే మార్గదర్శాలు అందులో పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు ఇన్షా అల్లాహ్, అల్లాహ్ చిత్తమైతే రమజాను విశిష్టత, ఉపవాస విశిష్టత, ఉపవాస ఆదేశాలు, అలాగే లైలతుల్ ఖద్ర్ విశిష్టత, ఉపవాసం వల్ల కలిగే లాభాల గురించి ఇన్షా అల్లాహ్ మనం చెప్పుకోబోతున్నాం. అందులో ప్రథమంగా రమజాను విశిష్టత గురించి మనం తీసుకున్నట్లయితే, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఇతర మాసానికి ఇవ్వనంత యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత రమజాను మాసానికి ఆయన కల్పించేవారు. ఈ కారణంగానే రమజాను మాసం రాగానే తన యొక్క సహాబాను ఉద్దేశించి అతాకుం షహరు రమదాన్, షహరుం ముబారక్,
ఫరద్ అల్లాహు అలైకుం సియామహు. రమదాను మాసం మీ చెంతకు చేరింది, అది ఎంతో శుభవంతమైన మాసం. ఆ మాసపు ఉపవాసాలను అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీపై విధిగా వించాడు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసపు విశిష్టతను తెలియజేస్తూ తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్న, ఈ మాసంలో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, దుష్టులైన శైతానులను బంధించడం జరుగుతుంది అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఈ మాసపు విశిష్టతను తెలియజేస్తూ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఈ మాసం ప్రారంభం అవ్వగానే ఇద్దరు దైవదూతలు విశ్వం మొత్తంలోని విశ్వాసులందరినీ ఉద్దేశించి ఓ పిలుపు ఇస్తారు, యా బాగియల్ ఖైరి అక్బిల్ వ యా బాగియ షర్రి అక్సిల్. మేలుని కోరేవాడా ముందుకు సాగిపో, చెడుని కోరుకునేవాడా ఆగిపో అని. ఇక ఉపవాస యొక్క విశిష్టత విషయానికి మనం వచ్చినట్లయితే, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మన్ సామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసంతో మరియు పుణ్యఫలాపేక్షతోటి రమజాను ఉపవాసాల్ని పాటిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతని గత పాపాలన్నిటినీ అల్లాహ్ మన్నించేస్తాడు. అలాగే ఉపవాస విశిష్టతను తెలియజేస్తూ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మరో మాట ఏమిటంటే, ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటాడో, ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ దాసుడి యొక్క ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంతటి దూరం చేసేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఉపవాసం గురించి నొక్కి వక్కాణిస్తూ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నమాట, ఉపవాసం ఉండండి, ఎందుకంటే ఇతర ఏ ఆరాధన ఉపవాసానికి సరితూగదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి అయితే రమజాను మాసపు ఒక్క ఉపవాసాన్ని వదిలేస్తాడో, ఏ ఇతర కారణాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి అయితే రమజాను మాసపు యొక్క ఒకే ఒక్క ఉపవాసాన్ని వదిలేస్తాడో అతను జీవితాంతం దానికి బదులు ఉపవాసాలు పాటించినా ఆ ఉపవాసానికి అవి సరితూగవు, సరిపోవు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక్కడ అదృష్టం మనందరిది ఏమిటంటే, అటువంటి అల్హమ్దులిల్లాహ్ 29 ఉపవాసాలు ఉండే యొక్క భాగ్యం మనకు దక్కబోతుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ భాగ్యాన్ని మనం చేరుకునేంత వరకు మమ్మల్ని సజీవంగా ఉంచాలని మనం వేడుకోవాల్సిన యొక్క సందర్భం ఇది. అలాగే రమజాను మాసం అనగానే తరావీహ్ కూడా గుర్తుకొస్తుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరావీహ్ యొక్క విశిష్టత గురించి తెలియజేస్తూ, మన్ కామ రమజాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి అన్నారు. ఎవరైతే విశ్వాసంతో పుణ్యఫలాపేక్షతోటి రాత్రి జాగారం చేస్తాడో, అల్లాహ్ ఆరాధనలో నిలబడతాడో, తరావేహ్ నమాజ్ చేస్తాడో, అతని గత పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించేస్తాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసంతో ముడిపడి ఉన్న మరో అంశాన్ని తెలియజేస్తూ,
ఖురాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉపవాసం మరియు ఖురాన్ దాసుడి పక్షాన నిలబడి సిఫారసు చేస్తాయి రేపు ప్రళయ దినాన అల్లా సుబ్హానహు తాలా ఆ రెంటి సిఫారసును స్వీకరిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రమజాను మాసం గత సముదాయాల్లో కూడా ఉండేది, గత ప్రవక్తల యొక్క గ్రంథాలు కూడా రమజాను మాసంలోనే అవతరించాయి, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఇంతటి విశిష్టత సంతరించుకోవడానికి గల అసలు కారణం ఏమిటంటే రమజాను మాసంలో ఖురాన్ అవతరించడం. కనుక రమజాను మాసం ఎక్కడైతే ఉపవాసాల మాసమో, ఎక్కడైతే తరావేహ్ల మాసమో, దాన ధర్మాల మాసమో, అక్కడే రమజాను మాసం ఖురాన్ మాసం కూడా. కనుక ఖురాన్ని అత్యధికంగా ఈ మాసంలో పారాయణం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. పారాయణం యొక్క విషయం వచ్చింది కనుక కొందరి వల్ల జరిగే పొరపాటు ఇక్కడ నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ఏమిటంటే పారాయణం అనేది ఏమిటంటే కనీసం చదివే వ్యక్తికి వినబడాలి, దాన్నే పారాయణం అంటారు. న్యూస్ పేపర్ చదివినట్టు ఖురాన్ని తెరుచుకుని అలా అలా చూడడం దీన్ని పారాయణం అన్నారు. కనుక ఖురాన్ చదివేటప్పుడు ఇతరులకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇతరత్ర విషయాలు ఎన్నో ఉండొచ్చు, మరీ స్వరం పెంచి చదవమని చెప్పడం లేదు. అయితే కనీసం చదివే ఆ పారాయణం నాకు వినబడాలి, చదివే నాకు వినబడాలి. అలా వినబడినప్పుడే అది ఖురాన్ పారాయణం అవుతుంది, అన్యదా ఖురాన్ పారాయణం అది అనబడదు, దాన్ని తిలావతే అనరు అన్నది గుర్తించుకోగలరు. అభిమాన సోదరులారా, రమదాను మాసానికి సంబంధించిన మరొక విషయం ఏమిటంటే లైలతుల్ ఖద్ర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఫీహి లైల, రమజాను మాసంలో మాత్రమే ఓ రాత్రి ఉంది, ఇతర ఏ మాసాల్లో లేదు. ఫీహి లైల, మరి ఆ ఒక్క రాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ఖైరుం మిన్ అల్ఫి షహర్, 1000 మాసాల కన్నా ఘనతరమైన యొక్క రేయి ఆ ఒక్క రేయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రేయి విశిష్టతను తెలియజేసిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే ఫమన్ హరుమ ఖైరహ ఫఖద్ హరుమ, ఎవరైతే ఈ రేయి యొక్క మేలుని కోల్పోయాడు, రమజాను మేలు ఒకవైపు, లైలతుల్ ఖద్ర్ యొక్క మేలు ఒకవైపు, లైలతుల్ ఖద్ర్ ఈ రేయి యొక్క పుణ్యాన్ని మేలుని ఏ వ్యక్తి అయితే కోల్పోయాడో అతని వాస్తవానికి దౌర్భాగ్యుడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే రమజాను విశిష్టత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మరో హెచ్చరిక అదేమిటంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రార్థించగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అన్నారు. మరి జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవ దూతలకు నాయకుడైన జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చేసిన ఆ ప్రార్థన ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పిన ఆ మొర ఏమిటి అంటే హదీసులో వస్తుంది, జిబ్రాయిల్ అలైహిస్సలాం అన్నారు, ఓ వ్యక్తి రమజాను మాసాన్ని పొంది కూడా ఈ పుణ్యకాలాన్ని అతను సొంతం చేసుకొని కూడా పాప ప్రక్షాళనం చేయించుకోలేకపోయాడు అంటే అతను నాశనమువుగాక అని దైవదూతల నాయకులైన జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రార్థించగా దైవ ప్రవక్తల నాయకులైన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అంటే ఇంకా అలాంటి వ్యక్తి బతికి బట్ట కట్టడం సాధ్యమా అన్న విషయం అనేది మనం ఆలోచించాల్సిన యొక్క అంశం. అభిమాన సోదరులారా, రమజాను మాసానికి సంబంధించిన మరొక విషయం అంటే ఏతికాఫ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దశకములో ఏతికాఫ్ పాటించేవారు. ఏతికాఫ్ ఇతరత్ర ఉద్దేశాల్లో అసలు ఉద్దేశం లైలతుల్ ఖద్ర్ని అన్వేషించాలన్నది
అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కనుక ఏతికాఫ్ రమజాన్తో ముడిపడి ఉంది. కనుక మనం గమనించినట్లయితే దాన ధర్మాలు రమజాన్తో ముడిపడి ఉన్నాయి, ఉపవాసాలు రమజాన్తో ముడిపడి ఉన్నాయి, అదనపు తరావేహ్ యొక్క ప్రార్థనలు అల్హమ్దులిల్లా రమజాన్తో ముడిపడి ఉన్నాయి, ఖురాన్ యొక్క విస్తృత పారాయణాలు ఖురాన్తో ముడిపడి ఉన్నాయి, ఏతికాఫ్లు ఖురాన్తో ముడిపడి ఉన్నాయి. ఇలా లెక్కలేనన్ని యొక్క మేళ్ళు అనేవి అల్హమ్దులిల్లా ఒక్క మాసమైన రమజాన్తో ముడిపడి ఉన్నాయి. అటువంటి మాసం మనకు మనల్ని సమీపించబోతుంది అంటే ఇంకా మన సంతోషానికి మేర అనేది ఉండకూడదు అన్న విషయాన్ని సవినయంగా మిమ్మల్ని అందరికీ నేను తెలియజేసుకుంటాను. అభిమాన సోదరులారా, ఇక ఉపవాస యొక్క ఆదేశాల విషయానికి మనం వచ్చినట్లయితే అర్కాను సియామ్ ఉపవాస యొక్క రుకునులు రెండు. ఏవి లేకపోతే ఉపవాసమే నెరవేరదో దాన్నే రుకున్ అంటారు. కనుక ఉపవాస అర్కాన్లు ఎన్ని? రెండు. ప్రతి ఆరాధనకు అర్కాన్లు ఉంటాయండి. కనుక ఏ ఆరాధనకు ఎన్ని అర్కాన్లు, ఎన్ని వాజిబాతులు, ఎన్ని సున్నత్లు, ఎన్ని ముస్తహాబాతులు, ఎన్ని మక్రూహాతులు, ఇవన్నీ తెలుసుకొని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాంటే అతని ప్రార్థన వేరుగుంటుంది. ఇవేమీ తెలుసుకోకుండా ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన వేరుగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఉపవాస యొక్క అర్కాన్లు రెండు. అందులో మొదటిది నియత్, సంకల్పం. కనుక పండితులందరి ఏకాభిప్రాయం ఏమిటంటే సంకల్పం అనేది అది మనసుకి సంబంధించింది, కనుక దాన్ని నోటితో వల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఏ పదాలైతే సంకల్ప రూపంలో ఇవ్వబడుతున్నాయో వాటిలో ఏ ఒక్కడది ఉపవాసానికి సంబంధించినదైనా సరే, అది నమాజ్కి సంబంధించినదైనా సరే, సహీ హదీసుల ద్వారా రూఢి అయినవి ఒక్కటి కూడా లేవు. కేవలం ఉమ్రా మరియు హజ్కి సంబంధించిన సంకల్పం మాత్రమే హజ్ ద్వారా రూఢి అయింది. మిగతా విషయాల్లో ఏ సంకల్పము, ఏ సంకల్పానికి సంబంధించిన దువా రూఢి కాలేదు. కనుక సంకల్పం మనసుకి సంబంధించిందే కానీ అది నోటికి సంబంధించి కాదు అని పండితులు ఏకాభిప్రాయంతో తెలియజేశారు. కనుక సంకల్పం తప్పనిసరి. సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి? ఉషోదయానికి ముందు, అంటే ఫజ్రే సాదిక్కి ముందు, ఫజర్ నమాజ్ అజాన్ అవ్వక ముందే మనం ఫర్జ్ యొక్క ఉపవాసపు సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ ఉషోదయం అయిపోయింది ఒక వ్యక్తి సంకల్పం చేసుకోలేదంటే అతను ఉపవాసం ఉన్నా అతని ఉపవాసం ఉపవాసంగా పరిగణించబడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇది కేవలం ఫర్జ్కి నమ్మ యొక్క ఉపవాసానికి వర్తించే యొక్క అంశం. ఇక నఫిల్ ఉపవాస విషయం అంటారా, మనం ఉదయం 11 గంటల వరకు కూడా ఆ యొక్క సంకల్పం చేసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఫర్జ్ ఉపవాస విషయంలో మాత్రం ఫజర్ అజాన్కి, ఫజరే సాదిక్కి ముందే ఆ సంకల్పం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది దాన్ని అంటారు ఇమ్సాక్. దాన్ని ఏమంటారండి? రెండో రుకునేటి ఇమ్సాక్. ఇమ్సాక్ అంటే మనిషి ఫజర్ సాదిక్ ముందు నుంచి మొదలు సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాలకు, అలాగే భార్య యొక్క సంభోగానికి దూరంగా ఉండడం. దీన్ని ఏమంటారు? ఇమ్సాక్ అంటారు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రెండు రుకులు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి సంబంధించినవి? ఉపవాసానికి సంబంధించినవి. ఇక ఉపవాస యొక్క అర్థం భాషాపరంగా మనం తీసుకున్నట్లయితే సియామ్ అంటే ఆగి ఉండడం. సియామ్ అంటే ఏమిటి? ఆగి ఉండడం. ఇక ఆ దాన్ని మనం ధార్మిక పరిభాషలో తీసుకున్నట్టే, షరియత్ పరిభాషలో తీసుకున్నట్లయితే అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ, ఉపవాసం అంటే ఏమిటి? అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఫజ్ర్ సాదిఖ్ ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఆహార పానీయాలకు, అలాగే భార్యతో సంభోగానికి దూరంగా ఉండడాన్ని ఏమంటారు? ఉపవాసం అంటారు. కనుక ఈ రెండు ఉపవాసానికి సంబంధించిన అర్కాన్. ఇక ఇతరత్ర విషయాలు కూడా దాంతో ముడిపడి ఉన్నాయి. కనుక మీ అందరితో చేసుకునే యొక్క విన్నపం ఏమిటంటే ఆదేశాల్ని తెలుసుకొని మరి ఉపవాసం పాటించేందుకు ప్రయత్నించండి. ఇక తర్వాతి విషయానికి వస్తే ఉపవాస మర్యాదలు. ఉపవాసానికి మర్యాదలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు,
మల్లం యద కౌల జూరి వల్ అమల బి, ఎవరైతే ఉపవాసం ఉంటూ కూడా అబద్ధం ఆడడం, అబద్ధం ప్రకారం జీవించడం అనేది మానుకోడో, అతని ఆకలి దాహాల పట్ల అల్లాహకు ఎటువంటి శ్రద్ధ లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అబద్ధం మాడిన తర్వాత ఉపవాసంగా అది ఉండడం లేదు, అది ఆకలి దాహాలు అయిపోతున్నాయి. మామూలుగా నిరాహార దీక్ష ఇటువంటి వాటిలో కూడా మనిషి ఆహారాన్ని త్యజిస్తాడు, ఆరోగ్యం రీత్యా కూడా కొందరు ఆహారాన్ని మానుకుంటారు, అయితే వాటన్నింటినీ ఉపవాసం అంటామా? ఉపవాసం అనం. ఉపవాసానికి కొన్ని రాత రీతులు ఉన్నాయి, కొన్ని ఆదేశాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని యొక్క నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు ఆ షరతుకు లోబడి ఉన్నదే ఉపవాసం. అన్యదా అది పస్తుగానో లేదంటే ఆకలి దాహాలుగాను మాత్రమే పరిగణించబడుతుంది. కనుక అబద్ధానికి అసత్యానికి దూరంగా ఉండడం రుకునికి సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ, ఎవరైతే ఉపవాసం ఉంటూ కూడా అబద్ధం ఆడడం అనేది, అబద్ధం ప్రకారం జీవించడం అనేది మానుకోడో, ఖచ్చితంగా అతని ఉపవాస స్థాయిని దిగజార్చే ఒక అవకాశం మాత్రం, ప్రమాదం మాత్రం ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక ఉపవాస యొక్క ప్రయోజనాల గురించి నేను తెలియజేసి నా మాటను పూర్తి చేస్తాను. ఉపవాస ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం, మనకు కలిగే మొదటి ప్రయోజనం ఏమిటంటే, దైవ భీతి మనకు ప్రాప్తిస్తుంది. ఖురాన్లో మనం చదివినట్లయితే ఖురాన్ని, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయతుల చివర యాలమూన్ తాలమూన్తో పాటు లఅల్లకుమ్ తతఫక్కరూన్, లఅల్లకుమ్ తత్తఖూన్, లఅల్లకుమ్ తష్కురూన్, ఈ విధమైన యొక్క పదాలతోటి వచనాన్ని, వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా పూర్తి చేశాడు. కనుక అధిక శాతం వచనాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ యొక్క అన్ని ఉపాసనా రీతులకు సంబంధించిన ఆదేశాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అది తక్వాయే. ఆ ఉపవాసాల ద్వారా తక్వా గుణాన్ని, దైవభీతి గుణాన్ని దాసుల్లో జనింపజేయడమే అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క అసలు ఉద్దేశం. కనుక ఖురాన్ని మనం తీసుకున్నట్లయితే దుస్తుల ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వ తాలా తీసుకువచ్చి, మీరు తొడిగే దుస్తులు ఎంత యొక్క అందమైన యొక్క అలంకారంతో కూడుకున్న దుస్తులైనా కావచ్చు, అయితే దుస్తులన్నిటిలోకెల్లా అత్యంత శ్రేష్ఠతరమైన దుస్తులు వలిబాసు తక్వా దాలిక ఖైర్, తక్వా దుస్తులు అనేవి ఇవి అత్యంత శ్రేష్ఠతరమైన దుస్తులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే ఈ యొక్క దుస్తులు, మనిషి చేసే దుస్తులు అనేది కేవలం ఈ దేహ అలంకరణ కోసం మాత్రమే పనికొస్తాయి, అయితే తక్వా దుస్తులు మనసును అలంకరిస్తాయి. కనుక ఎవరి మనసు అయితే అందంగా అలంకరించబడుతుందో ఇంకా అందరూ అతనికి వశమవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది. అయితే ఒక వ్యక్తి అందమైన దుస్తులు ధరించి ఉన్నాడు కానీ అతని ప్రవర్తన బాగాలేదు, అతని మాట తీరు బాగాలేదంటే అటువంటి వ్యక్తిని ప్రజలు అసహించుకుంటారే కానీ ఇష్టపడరు. కనుక లిబాస్ విషయంలో కూడా శ్రేష్టతరమైన లిబాస్ ఏమిటి? తక్వ. అలాగే సామగ్రి విషయాన్ని తెలియజేస్తూ హజ్ యొక్క ప్రయాణానికి సంబంధించి, మీరు వతజవ్వదు, మీరు ఈ ప్రయాణానికి సంబంధించిన సామాగ్రిని సమకూర్చుకోండి, ఇన్న ఖైరజ్జా, ఇన్న ఖైరజ్జాది తక్వా. సామాగ్రి విషయంలో కూడా ఉత్కృష్ట సామాగ్రి ఏమిటంటే అది కూడా తక్వాయే అని ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో తెలియజేశాడు. అలాగే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం మనసుకి సంబంధించి దువా చేస్తూ అల్లాహ్తో వేడుకున్న విషయం ఏంటంటే, అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వా, నా మనసుకి దాని కోరికలు నీవు, నా మనసుకి దాని యొక్క ఇష్టమైన వస్తువులు నీవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోరలేదు. ఏమని కోరారు? ఆతి నఫ్సీ తక్వాహ, నా మనసుకి దాని తక్వా నీవు. ఎందుకంటే మనసుకి అందం తక్వాయే, తక్వా లేని మనసు అనేది అది పీనిగతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక తర్వాతి విషయాన్ని మనం వచ్చినట్లయితే, రమజాను మాసంలో మనం ఉండే ఉపవాసాల వల్ల మన పాపాలు ప్రక్షాళించబడతాయి, మన పాపాలు
ఉపవాసం వల్ల మన పాపాలు ప్రక్షాళించబడతాయి. మీరు ఉన్నారు, మన్ సామ రమజాన, మన్ కామ రమజాన, మన్ కామ లైలతుల్ ఖద్ర్, ఇవన్నీ మనం తీసుకుంటే ఈ అన్ని హదీసుల్లోనే ఉంది, గుఫీర లహు మా తఖద్దమ మిన్ జంబి, అతని పాపాలు గత పాపాలు మన్నించబడతాయి. కనుక ఇది ఎలాగైతే పుణ్యాత్ముల కోసం మహదవకాశమో, పాపాత్ముల కోసం కూడా మహదవకాశం. కనుక మారడానికి అవకాశం ఇది సువర్ణవకాశం, గొప్ప అవకాశం. కనుక మార్పును తీసుకువచ్చే మాసం రమజాను మాసం. తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే, రమజాను మాసపు ఉపవాసాల వల్ల మనకు అల్హమ్దులిల్లాహ్ బ్రహ్మాండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. బ్రహ్మాండమైన పుణ్యం అల్లాహ్ సుబ్హానహు తాలా హదీసి ఖుదుసీలో తెలియజేస్తున్నాడు. ప్రతి కర్మ, దాసుడికి సంబంధించిన ప్రతి కర్మ అతనికి సంబంధించినదే, ఇల్లా సౌమ్, ఉపవాసం తప్ప. ఉపవాసం తప్ప, ఉపవాసం నాది, నేనే స్వతహాగా దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాను. కనుక గమనించాల్సిన విషయం ఏమిటంటే, అన్య ఆరాధనలు కూడా పుణ్యం లభిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే ఉపవాసానికి గల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఉపవాసాన్ని అల్లాహ్ తన కోసం ప్రత్యేకించుకోవడమే కాకుండా దాని ప్రతిఫలాన్ని స్వతహాగా తానే ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రకటించడం అనేది దీని విశిష్టతను మనకు తెలియజేస్తుంది. కనుక అల్లాహ్ ప్రసాదించే ఆ పుణ్యం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. తర్వాత ఉపవాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాల్లో శారీరక, దేహపరమైన ఆరోగ్యం కూడా. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే, అరబ్బుకి చెందిన యొక్క డాక్టర్లు వారు చెప్పిన యొక్క వైద్యులు చెప్పిన మాట ఏమిటంటే, ఇన్నల్ మిఅదత బైతుద్దా, అంటే కడుపు అనేది రోగాలకు నిలయం, రోగాలకు నిలయం. కనుక దీనికి విరుగుడు ఏమిటంటే కడుపుని ఖాళీగా ఉంచడమే అని వారు సెలవిచ్చారు. కనుక నిండిన కడుపు ఏదైతే ఉంటుందో అవి అనేక యొక్క రోగాలకు దారితీస్తుంది. అదే దాన్ని ఖాళీగా ఉంచడం అనేది మనిషికి పుష్కలమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. తర్వాత ఉపవాసం వల్ల మనకు కలిగేది ఏమిటంటే, మన వివేచన పెరుగుతుంది, మన వివేచన పెరుగుతుంది. ఎలా? లుక్మాన్ హకీమ్ అలైహిస్సలాం తన కుమారుణ్ణి ఉపదేశిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, ఇదా మల అతిల్ మెదతు నామతిల్ ఫిక్ర, కడుపు గనక నిండిపోయింది అంటే ఆలోచన నిద్రపోతుంది, వివేచన కునుకు తీస్తుంది, అవయవాలు ప్రార్థన కోసమై బద్దగిస్తాయి అని లుక్మాన్ హకీమ్ తన కుమారుణ్ణి ఉద్దేశించి చెప్పారు. కనుక దీని యొక్క అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒకవేళ కడుపు ఖాళీగా ఉంటే ఆలోచన మేల్కొంటుంది, వివేచన అనేది ఉత్తేజితమవుతుంది, అలాగే మనిషి ప్రార్థన కోసం సిద్ధమవుతాడు. కనుక రమజాను మాసంలో మనం గమనించినట్లయితే, అన్య మాసాల్లో 5 పూటల ప్రార్థనలే, దానికి బద్దకిస్తుంటారు చాలామంది. అయితే రమజాను మాసంలో 5 పూటల నమాజుతో పాటు తరావేహ నమాజులు, మళ్ళీ చివరి యొక్క అషరాలు మనం తీసుకున్నట్టయితే మళ్ళీ చివరి యొక్క దశలు, రాత్రి చివరి దశలు మళ్ళీ అదనపు నమాజు, ఎన్ని నమాజులు చేస్తూ కూడా అలసిపోరు. దానికి కారణం ఏమిటి? మనిషి కడుపు ఖాళీగా ఉండడం కూడా అనేక కారణాలతో పాటు ఒక కారణం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇది ఉపవాసం వల్ల మనకు కలిగే ప్రయోజనం. అలాగే ఉపవాసం వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, మనిషిలో విధేయత భావం అనేది చోటు చేసుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ధర్మ సమ్మతమైన వాటిని వదిలేయమన్నాడు. ఆహారం ధర్మ సమ్మతమే, పానీయం ధర్మ సమ్మతమే, భార్యతో సంభోగం కూడా ధర్మ సమ్మతమే. అయితే ఒక నిర్ణీత సమయం వరకు
అల్లాహ్ యొక్క ఆదేశం గనక ఆయన ప్రసన్నతను కోరుతూ దాసుడు వీటన్నిటిని త్యజిస్తాడు గనక, త్యజించే గుణం అనేది అతనిలో చోటు చేసుకుంటుంది గనక, విధేయత భావం అనేది అల్హమ్దులిల్లా ఉపవాసం వల్ల మనిషిలో చోటు చేసుకుంటుంది. అలాగే ఉపవాసం వల్ల కలిగే మరొక ప్రయోజనం, నరకం నుండి ముక్తి లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అన్నారు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వాస్తవమైన సఫలీకృతులు విజేతలు వీరే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, రమజాను మాసంలో ప్రతిరోజు ఇన్నలిల్లాహి ఉతక, ప్రతిరోజు నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదించే ప్రజలు ఉంటారు. ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా కొందరిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక తర్వాత లాభాన్ని మనం తీసుకున్నట్లయితే స్వర్గ ప్రాప్తి. అల్హమ్దులిల్లా ఉపవాసం ఉండే యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు స్వర్గానికి, అన్యులు స్వర్గానికి వెళ్తారు, వారు స్వర్గానికి వెళ్తారు. అయితే వారు విఐపిల్లా వెళతారు, గొప్ప అతిథులు వలె వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే వారి యొక్క ద్వారమే, వారి యొక్క తలుపే వేరుగా ఉంటుంది. ఆ తలుపు పేరే బాబుర్ రయ్యాన్. ఉపవాస దీక్షకులు వెళ్ళిన తర్వాత ఆ తలుపును మూసేయడం జరుగుతుంది. ఇంకా ఆ తలుపు నుండి ఇంకెవ్వరూ స్వర్గంలో వెళ్ళడానికి వీలుండదు. కనుక ఇంతటి భాగ్యాన్ని కూడా ఉపవాసం రంజాను మనకు ప్రసాదిస్తుంది. దీంతోపాటు మనుషుల పట్ల దయాభావాన్ని, కరుణను ఉపవాసం మనలో జరింపజేస్తుంది. మేము ఒక నెల పాటు ఒక పూట భోజనాన్ని వదిలేసి ఇంత పైన కింద అవుతున్నాము, అతలా కుతలం అవుతున్నామంటే జీవితాంతం ఒక్క పూట కూడా నోచుకోనేక ప్రజల జీవితాలు ఎలా ఉంటాయి, వారి బతుకులు ఎలా ఉంటాయనక ఆలోచన చోటు చేసుకొని మనిషిలో దయాభావం అనేది ఇక్కడ జనిస్తుంది. కనుక ఇతర మాసాల్లో కూడా దాన ధర్మాలు చేస్తూ మనకు కనబడచ్చు వ్యక్తులు, అయితే రమజాను మాసంలో ఏ స్థాయి దాన ధర్మాలు ఉంటాయో ఆ స్థాయి దాన ధర్మాలు సంవత్సరపు ఇతర ఏ మాసంలో జరగవని చెబితే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇక చివరిగా అభిమాన సోదరులారా, మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆలోచించే యొక్క ఘడియలు వచ్చేసాయి. ఒకవేళ నిర్వాల కాలకు మనం పాల్పడుతూ ఉన్నట్లయితే ఆగిపోయే ఘడియలు కూడా ఆసన్నమైపోయాయి. కనుక ఈ రమజాను మాసం మనకు ప్రాప్తం కాబోతుంది, ప్రాప్తమవుతుంది ఇన్షాల్లా. అయితే వచ్చే ఏడాది కూడా రమజాను మాసం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అన్యుల జనాజాలను ఎలాగైతే మనం మోసామో మన జనాజాను కూడా ఒకరోజు అందరూ మోసుకెళ్ళి కాటి మట్టిలో కలిపేస్తారు. కనుక ప్రాప్తం కాబోయే సువర్ణ అవకాశాన్ని మనం సద్వినియోగపరచు, దీనిలోని ఒక్కో ఘడియను, ఒక్కో సెకనును, ఒక్కో నిమిషాన్ని మనం పుణ్యకార్యములో, అల్లాహ్ ప్రసన్నతలో గడిపే ప్రయత్నం చేసి ఈ మాసాన్ని గనక మనం సార్థకం చేసుకున్నట్లయితే, ఈ మాసాన్ని గనక మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే నిజంగా మనం గొప్ప అదృష్టవంతుల జాబితాలో చేరే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ చెప్పడం వినడం కన్నా ఎక్కువగా పాటించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించాలని, అలాగే మనమందరం రమజాను మాసాన్ని చేరుకోవాలని, ఆ మాసాన్ని సద్వినియోగపరుచుకొని అల్లాహ్ ప్రసన్నతకు నోచుకొని స్వర్గవనాలలో ప్రవేశించే భాగ్యాన్ని కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫానీ వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.